తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటి అనన్య. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అనన్యకు ఆశీర్వాదం అందించారు వేద పండితులు. పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం చేసుకోవడం తన అదృష్టమన్నారు నటి అనన్య. వారి దర్శనం చాలా బాగా జరిగింది. కొద్దిగా మన లీడర్స్ వాళ్ళందరితో పాటు అందరూ కూడా దర్శించడం జరిగింది. చాలా బాగా జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి, సుఖక్షేమంతో ఉండాలి, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎల్లప్పుడూ ఉండాలి అనే ఒక ప్రార్థనతో ఈరోజు మనందరూ కూడా కలిసి దర్శనం చేసుకున్నామండి. 2024లో ఖచ్చితంగా మనమే పోటీ చేస్తాము. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంతమైన మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా కూర్చుంటారు. ఈరోజు గురువారం స్వామివారి నిజ స్వరూప దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తిరుమలలో ఉన్నాను ఈరోజు నేను. ఐ ఫీల్ సో లక్కీ. నెక్స్ట్ మూవీస్ మేలో ఒక ఫిల్మ్ రిలీజ్కి ఉంది సర్ప్రైజ్. మేలో రిలీజ్ అయిపోయింది, రిలీజ్కి ముందు నేను ఇన్ఫార్మ్ చేస్తాను నా ఫ్యాన్స్కి కానీ మీ అందరికీ. ప్రజెంట్ ఒక 8 ఫిల్మ్స్ వర్క్ చేస్తున్నాను, నెక్స్ట్ కంటిన్యూస్గా రిలీజ్ చేస్తాను.